हाय फ्रेंड्स वेलकम टू सूर्य ऑनलाइन क्लासेस मैं सिटिंग अरेंजमेंट्स पार्ट टू चूडबोतुन्नाम चाला जाग्रत विनि डिस्क्रिप्शन पार्ट वन इच्छा अभी चूस तरवा इकड़कोचे ई बटन नोक्कीते क्लियर का ओके रही सो ई रोज मन प्रॉब्लम इच्छा चूँ ईदूर व्यक्त एबीसीडी कलर अना वो ఒక గోడపై కూర్చొని ఒకరి తర్వాత ఒకరు న్యూస్ పేపర్ చదువుతున్నారట. నెక్స్ట్ మొదట పేపర్ చదివిన వ్యక్తి నుండి ఎవరైతే మొదటిసారిగా పేపర్ చదువుతాడో ఆ వ్యక్తి నుండి ఏనే వ్యక్తి పేపర్ తీసుకున్నాడు అన్నాడు. అలానే చివర్లో పేపర్ చదివే వ్యక్తి అంట డి నుండి పేపర్ తీసుకున్నాడట. ఎవరైతే చివర్లో పేపర్ చదివాడో అతను డి నుండి పేపర్ తీసుకున్నాడట. ओके ईने व्यक्ति मोदट्लो गानी चिवर्लो गानी पेपर चदवडु अन्नाडु. अलाने एसील मध्यलो इद्दरु व्यक्तुलु पेपर चदुवुतारु अनिच्चाडु. अयिते मूडु क्वेश्चन्स इच्चाडु इक्कड. ई मूडिटिकी मनं आंसर रास्ते सरिपोतुंदि. सो चाला जाग्रत्तगा विनंडि. मोत्तं ऐदुगुरु व्यक्तुलु उन्नारु ओक गोडपै कूर्चुन्नारु. इला चूडनरा ఇదొక గోడ అనుకోండి. ఐదుగురు వ్యక్తులు కూర్చున్నారు రైట్. ఒకరి తర్వాత ఒకరు న్యూస్ పేపర్ చదువుతున్నారు. మొదట పేపర్ చదివిన వ్యక్తి నుండి ఏనే వ్యక్తి పేపర్ తీసుకున్నాడు అన్నాడు. మొదట మొత్తం ఐదుగురు ఉన్నారు కదండి. ఫస్ట్ ఇక్కడ ఒక వ్యక్తి ఉన్నాడట. ఇతని నుండి ఏనే వ్యక్తి పేపర్ తీసుకున్నాడు అన్నాడు. నేను నిన్న క్లాస్లో ఫండమెంటల్ చెప్పేటప్పుడు చెప్పానండి, ఏ దిశలో తిరిగి కూర్చున్నారు అనేది మనకి ఇవ్వనప్పుడు ప్రతి ఒక్కళ్ళు కూడా ఉత్తర దిశలో అంటే పైవైపుకి అంటే ఇలా ముఖం చేసి కూర్చున్నట్టుగా తీసుకోవాలి. అప్పుడు ఇది రైట్ అవుతుంది, ఇది లెఫ్ట్ అవుతుంది. మనకు రైట్ ఏదైతే అవుతుందో అది కూడా అదే అవుతుంది కాబట్టి, మనకు లెఫ్ట్ ఏదైతే అవుతుంది ఇక్కడ కూడా అదే అవుతుంది కాబట్టి ప్రాబ్లం చేయడం చాలా ఈజీగా ఉంటుంది కాబట్టి ఈ లెక్క ఈ ప్రకారంగా తీసుకుంటాం. ఇలా చూడండి, మొదట పేపర్ చదివిన వ్యక్తి నుండి ఏనే వ్యక్తి పేపర్ తీసుకున్నాడు. ఈ వ్యక్తి నుండిట ఏనే వ్యక్తి పేపర్ తీసుకున్నాడంటండి. ఇది ఏ అనేటువంటి వ్యక్తి. ఓకే, చివర్లో పేపర్ చదివే వ్యక్తి డి నుండి పేపర్ తీసుకున్నాడు. ఈ చివర పేపర్ చదివే వ్యక్తిట ఎవరి దగ్గర నుండి తీసుకున్నాడు? డి అనే వ్యక్తి నుండి పేపర్ తీసుకున్నాడు. సో ఈ డి అనే వ్యక్తి ఇక్కడ ఉండాలి కదా. ఇక్కడ ఉంటేనే కదా డి దగ్గర నుండి చివర్లో పేపర్ చదివే వ్యక్తి తీసుకునేది. కాబట్టి డి దగ్గర నుండి ఇతను పేపర్ తీసుకున్నాడు అంటే డి ఇక్కడ ఉన్నాడు అన్నమాట. అలానే ఈ అనే వ్యక్తి మొదట్లో కానీ చివరిలో కానీ పేపర్ చదవడు. ఈ అనే వ్యక్తి ఈ చివర ఉండకూడదు, ఈ చివర ఉండకూడదు అంటే ఛాన్స్ ఎక్కడుంది? ఇక్కడ ఉండొచ్చు కదండి. సో ఈ అనే వ్యక్తి ఇక్కడ రాసుకోండమ్మా. ఓకేనా? అలానే ఏ సీల మధ్యలో ఇద్దరు పేపర్ చదువుతారు అన్నాడు. ఏ ఎక్కడ ఉన్నాడు చూడమ్మా, ఏ ఇక్కడ ఉన్నాడు. సీల మధ్యలో ఇద్దరు ఉండాలట. ఒకవేళ సీని ఇక్కడ పెడితే వీళ్ళ మధ్యలో ఎవరూ ఉండరండి. అదే ఇక్కడ ఏ ఉంది కాబట్టి సీ ఇక్కడ రాస్తే ఏ సీల మధ్యలో ఇద్దరు పేపర్ చదువుతున్నట్టుగా కనిపిస్తుందండి. సో ఏ సీల మధ్యలో ఇద్దరు ఉన్నారా లేదా? ఉన్నారండి. ఇప్పుడు చూడమ్మా, ఏ సీల మధ్యలో ఇద్దరు పేపర్ చదివారు అయినా అన్నాడు. సరే ఇప్పుడు ఒక్కసారి చూడండి, మొత్తం ఇక్కడ ఐదుగురు వ్యక్తులు ఉండాలి. మరి ఇక్కడ మనకి ఏ సి డిఈ నలుగురే వచ్చారు, ఇంకొక పర్సన్ మిస్ అయ్యాడు. అతని పేరేంటండి? బి. కాబట్టి ఆ మిగిలిన పర్సన్ని మీరు ఇక్కడ రాసుకోండి. బి అనే పర్సన్ ఈ చివర రాసుకోండి. ఓకేనండి. ఇప్పుడు చూడమ్మా, ప్రతిదానికి మనం ఆన్సర్ చేయొచ్చు. ఒక్కసారి ఆన్సర్ చేయడానికంటే ముందుగా మనకి ఇచ్చిన డేటా కరెక్ట్గా ఉందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. మాస్టర్ ఎగ్జామ్లో మనకి టైం ఉంటుందా? ఉంటుందండి. ఈ డేటా ఇచ్చిన తర్వాత ఒకటి లేదా రెండు క్వశ్చన్స్ ఇస్తాడమ్మా. దీని మీద నెంబర్ ఆఫ్ టైమ్స్ మీరు కనుక ప్రాక్టీస్ చేయగలిగితే చాలా ఈజీగా చాలా ఫాస్ట్గా మీరు ఆన్సర్ చేయగలుగుతారు. ఒకసారి చెక్ చేయండి, ఐదుగురు వ్యక్తులు ఉన్నారు ఓకేనండి, గోడపై కూర్చున్నారు, ఒకరి తర్వాత ఒక న్యూస్ పేపర్ చదువుతున్నారు. ఇక్కడ వరకు ఓకే. ఇక్కడ మొదట పేపర్ చదివిన వ్యక్తి నుండి ఏ అనే వ్యక్తి పేపర్ తీసుకున్నాడు. మొదట పేపర్ చదివిన వ్యక్తి నుండి ఏ అనే వ్యక్తి పేపర్ తీసుకున్నాడు. ఓకే, చివరిలో పేపర్ చదివే వ్యక్తి డి నుండి పేపర్ తీసుకోవాలట. చివరిలో పేపర్ చదివే వ్యక్తి డి నుండి తీసుకున్నాడు. ఆ వ్యక్తి ఎవరో పక్కన పెట్టండి. డి నుండి తీసుకున్నాడు కాబట్టి ఇక్కడ డి ఉన్నాడు.
ఓకేనండి. ఈ అనే వ్యక్తి మొదట్లో కానీ చివరిలో కానీ పేపర్ చదవడు, కాబట్టి ఈ అనే పర్సన్ ఈ చివర ఉండకూడదండి, ఈ చివర ఉండకూడదండి, అందుకని ఇక్కడ రాసుకున్నామండి. ఓకే, ఏసీల మధ్యలో ఇద్దరు పేపర్ చదువుతారు అన్నాడు. ఏ ఇక్కడ ఉన్నాడు, ఇక్కడ సి రాస్తే మధ్యలో ఎవరు ఉండరు కాబట్టి ఇక్కడ గ్యాప్ ఉంది కాబట్టి సి ఇక్కడ రాశామండి. ఏసీల మధ్యలో ఇద్దరు పేపర్ చదువుతున్నారు, కండిషన్ సాటిస్ఫై అయింది. సో మిగిలిన పర్సన్ ఎవరండి అంటే ఇంకా బి ఉన్నాడు కాబట్టి ఈ బిని ఇక్కడ రాసుకోవడం జరిగింది. ఇదండి మన కరెక్ట్ ఆన్సర్. ఇప్పుడు మనకు ఇచ్చినటువంటి క్వశ్చన్స్ ఉన్నాయి కదండి, ఈ క్వశ్చన్స్కి మనం ఆన్సర్ చేయాలి. మొదట పేపర్ చదివిన వ్యక్తి ఎవరు అన్నాడు. ఏమండి మొదటిసారిగా పేపర్ ఎవరు చదువుతున్నారండి ఇక్కడ? బి. కాబట్టి ఫస్ట్ బిట్కి ఆన్సర్ ఏం రాసుకోవాలండి? బి అనే పర్సన్ మొదటిసారిగా పేపర్ చదువుతాడు. పర్సన్ పేరేంటమ్మా? బి అనే పర్సన్. అలానే డి అనే పర్సన్ ఎవరి వద్ద నుండి పేపర్ తీసుకున్నాడు? ఎవరండి డి? డి అనే పర్సన్ ఎవరి వద్ద నుండి పేపర్ తీసుకున్నాడు? డికి ముందు ఎవరున్నారమ్మా? ఈ ఉన్నాడు. కాబట్టి సెకండ్ బిట్ ఆన్సర్ ఏంటండి అంటే క్యాపిటల్ ఈ అని చెప్పేసి రాసుకోవాలి. ఈ అనే పర్సన్ నుండి డి అనే పర్సన్ పేపర్ తీసుకున్నాడు. అలానే మూడో బిట్ చూడమ్మా, బి పేపర్ చదివి ఎవరికి ఇస్తాడు? చూడండి ఇక్కడ బి అనే పర్సన్ పేపర్ చదివి ఎవరికి ఇస్తున్నాడండి? అతని తర్వాత ఏ ఉన్నాడు కాబట్టి ఈ థర్డ్ బిట్కి ఆన్సర్ ఏమవుతుందండి? ఏ అనే పర్సన్కి ఇస్తాడు అని రాసుకుంటే సరిపోతుంది. ఓకేనండి, ఈ రకంగా నంబర్ ఆఫ్ బిట్స్ మనకి దీనిలో అడిగే అవకాశాలు ఉన్నాయి. ఏ బిట్ ఇచ్చినా సరే కరెక్ట్ ఆన్సర్ మనం పెట్టాలి అంటే ఇదిగో ఈ రకంగా ప్లానింగ్ చేయడం మనకి చాలా పర్ఫెక్ట్గా తెలియాలి. నెంబర్ ఆఫ్ టైమ్స్ ఈ టాపిక్లో ఉన్నటువంటి డేటా ప్రకారంగా మనం బిట్స్కి ఆన్సర్ చేయగలిగితే, ప్రాక్టీస్ చేయగలిగితేనే కాంపిటేటివ్ ఎగ్జామ్లో కరెక్ట్ ఆన్సర్ పెట్టగలుగుతాం. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ఇదే విధంగా ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తారు, జాగ్రత్తగా వినండి. ఓకేనండి, ఇప్పుడు మనం ఇంకొక ఎగ్జాంపుల్ చూడబోతున్నాం, చాలా జాగ్రత్తగా వినండి. ఐదుగురు వ్యక్తులు ఉన్నారు, పొడవైన వాడు పొట్టివాడు, తెలివైన వాడు బలవంతుడు బలహీనుడు, ఒక వరుసలో కూర్చున్నారు. ఒక వరుస, ఆ వరుసలో రెండు చివర్లలో ఉన్న వ్యక్తులలో ఒకడు పొడవైన వాడు మరొకడు తెలివైన వాడు ఉన్నారట. పొట్టివాడి కుడివైపున బలవంతుడు ఉన్నాడు, పొడవైన వాడి ఎడమ వైపున బలహీనుడు ఉన్నాడు. అయితే ఈ మూడు క్వశ్చన్స్ ఇచ్చాడండి. ఆ వరుసలో ఎడమ చివర కూర్చున్న వ్యక్తి ఎవరు, మధ్యలో కూర్చున్న వ్యక్తి ఎవరు, అలానే బలవంతుడు బలహీనుడి మధ్యలో కూర్చున్నటువంటి వ్యక్తి ఎవరు అని అడుగుతున్నాడు. ఇక్కడెక్కడా కూడా ఉత్తర దిక్కు తిరిగి కూర్చున్నాడని కానీ దక్షిణ దిక్కులో ఉన్నాడని కానీ ఎక్కడా డైరెక్షన్ మెన్షన్ చేయలేదు. కాబట్టి తప్పనిసరిగా మనం పైవైపుకి అంటే ఉత్తర దిక్కులో తిరిగి కూర్చున్నట్టుగా తీసుకోవాలి. సో ఇది ఒక వరుస క్రమం అండి. ఒకసారి చూడండి జాగ్రత్తగా, ఐదుగురు వ్యక్తుల్లో పొడవైన వాడు పొట్టివాడు, తెలివైన వాడు బలవంతుడు బలహీనుడు. ఓకే, ఆ వరుసలో అక్కడి నుంచి స్టార్ట్ చేద్దాం. రెండు చివర్లలో ఉన్న వ్యక్తులలో ఒకడు పొడవైన వాడు మరొకడు తెలివైన వాడు. నేను ఆ ఐదుగురిలో పొడవైన వాడిని ఇక్కడ తీసుకుంటున్నాను. చూడండి ఇక్కడ పొడవైన వాడు ఇక్కడ రాస్తున్నా. ఇంకొక చివర ఎవరున్నారంటండి? ఒక చివర రెండు చివర్లలో ఉన్న వ్యక్తుల్లో ఒకడు పొడవైన వాడు మరొకడు తెలివైన వాడు. ఇక్కడ నేను తెలివైన వాడిని రాస్తున్నా. తెలివైన వాడు ఈ చివర. మాస్టర్ అండి, ఈ చివరే పొడవైన వాడిని రాసి ఈ చివర తెలివైన వాడిని రాయొచ్చు కదండి? ఎస్ రాయొచ్చు. నెక్స్ట్ కండిషన్స్ అది డిసైడ్ చేస్తాయి, చూద్దాం. తర్వాత చూడమ్మా, పొట్టివాడి కుడివైపున బలవంతుడు ఉన్నాడు. పొట్టివాడి కుడివైపున బలవంతుడు ఉన్నాడు. పొట్టివాడి కుడివైపున బలవంతుడట. నేను ఇక్కడ ఈ మధ్యలో ఈ చివర ఆ చివర కాబట్టి మధ్యలో ఉండాలి మిగతా ముగ్గురు. పొట్టివాడి ఇక్కడ రాస్తున్నాను. ఇక్కడ పొట్టివాడిని రాశాను. ఈ పొట్టివాడి కుడివైపున బలవంతుడట. పొట్టివాడికి కుడివైపున అంటే ఈ వైపు ఎవరున్నారంటండి? బలవంతుడు. బలవంతుడు అని రాసుకున్నా. పొట్టివాడి కుడివైపున బలవంతుడు కూర్చున్నాడు. పొడవైన వాడి ఎడమ వైపున బలహీనుడు ఉన్నాడు. పొడవైన వాడి ఎడమ వైపున బలహీనుడు. ఏమండి పొడవైన వాడి ఎడమ వైపున అంటే ఈ వైపు వస్తాడు. ఈ వైపు రాకూడదుగా, ఒక చివర పొడవైన వాడు ఒక చివర తెలివైన వాడు అన్నాడుగా. మరి పొడవైన వాడిని ఇక్కడ రాస్తే వీడికి ఎడమ వైపున బలహీనుడు ఉండాలి.
సో పొడవైన వాడిని ఇక్కడ ఉంచితే మనకు ప్రాబ్లం రాంగ్ వస్తుంది. అందుకని ఈ పొడవైన వారిని ఇక్కడ రాస్తాను చూడండి ఒకసారి. పొడవైన వాడిని ఇక్కడ రాసుకోండి. సో పొడవైన వాడు ఇక్కడ రాయండమ్మా. పొడవైన వ్యక్తి లేదా పొడవైన వాడు అంటే ఇక్కడ రాయండి. మరి ఇక్కడ తెలివైన వాడిని ఇక్కడ తీసుకురండి అమ్మా. ఈ చివర తెలివైన వాడిని రాయండి. సో ఇక్కడ తెలివైన వాడు అని రాయండి. తెలివైన వాడు ఓకే. ఇప్పుడు చూడమ్మా, పొడవైన వాడి ఎడమ వైపున బలహీనుడు కూర్చున్నాడు. అంటే పొడవైన వాడికి ఎడమ వైపున అంటే ఈ పక్కనే కండి, ఇక్కడ ఎవరున్నారండి, బలహీనుడు కూర్చోవాలి. కాబట్టి ఇక్కడ రాస్తున్నా చూడమ్మా, ఇక్కడ రాసుకుంటారు, ఇక్కడ సరిపోటు ఇక్కడ రాస్తున్నా బలహీనుడు. సో ఇక్కడ ఎవరున్నారండి, బలహీనుడు కూర్చున్నాడు. ఓకేనండి. సో ఇప్పుడు ప్రాబ్లం అంతా ఒకసారి చెక్ చేసుకున్నానా, ఏమిచ్చాడు ఇక్కడ. ఇప్పుడు చూడమ్మా, ఐదుగురు ఓకే. ఆ వరుసలో రెండు చివర్లలో ఉన్న వ్యక్తులలో ఒకడు పొడవైన వాడు, మరొకడు తెలివైన వాడు. ఒకడు పొడవైన వాడు, ఇదిగో చూడమ్మా ఈ చివర పొడవైన వాడు, ఒకడు తెలివైన వాడు, ఈ చివర తెలివైన వాడు ఉన్నాడు. కండిషన్ సాటిస్ఫై అయింది. ఓకేనండి. పొట్టివాడి కుడివైపున బలవంతుడు ఉన్నాడు. పొట్టివాడికి కుడివైపున ఎవరున్నారు, బలవంతుడు ఉన్నాడు. వెరీ గుడ్ ఓకే. అలానే ఇంకోటి ఏమిచ్చాడు, పొడవైన వాడి ఎడమ వైపున బలహీనుడు ఉన్నాడు. పొడవైన వాడి ఎడమ వైపున అంటే ఇక్కడ రాయడం, ఇక్కడ ప్లేస్ సరిపోగా పైన రాశా, ఎవరున్నారు ఇక్కడ, బలహీనుడు ఉన్నాడు. ఓకేనండి. మరి ఇప్పుడు అయినా అని ఇచ్చి మనకి కొన్ని ఇచ్చాడు. ఏమండి మొత్తం ఐదుగురు వచ్చారా లేదా? ఒకటి రెండు మూడు నాలుగు ఐదు, ఇక్కడ 1 2 3 4 5 మెంబర్స్ వచ్చారండి. ఇప్పుడు మనకి ఇక్కడ ఇచ్చినటువంటి క్వశ్చన్స్కి మనం ఆన్సర్ రాయాలి. ఏం రాయాలండి, వరుసలో ఎడమ చివర కూర్చున్న వ్యక్తి ఎవరు? ఈ ఎడమ చివర అంటే ఈ లైన్లో కూర్చున్న వ్యక్తి ఎవరండి అంటే తెలివైన వాడు అని రాసుకోవాలి. కాబట్టి ఫస్ట్ బిట్ ఆన్సర్ తెలివైన వాడు అని రాసుకోండి. సో ఇక్కడ ఏంటమ్మా, తెలివైన వాడు ఫస్ట్ బిట్ ఆన్సర్ తెలివైన వాడు అని రాయండి. నెక్స్ట్ వన్, మధ్యలో కూర్చున్న వ్యక్తి ఎవరు అన్నాడు. మధ్యలో కూర్చున్న అంటే మొత్తం ఐదుగురు ఉన్నారండి, 1 2 3 4 5. ఇటువైపు ఇద్దరిని తీసేయండి, ఈ ఇద్దరిని ఇటువైపు అండి, ఈ ఇద్దరిని ఇటువైపు తీసేయండి. ఇక మధ్యలో కూర్చున్నటువంటి వ్యక్తి ఎవరండి, బలవంతుడు. కాబట్టి ఈ సెకండ్ బిట్కి ఆన్సర్ ఏంటమ్మా, బలవంతుడు అని రాసుకోండి. ఇక్కడ రాస్తున్నా, సో బలవంతుడు అని రాసుకోండి. ఓకేనండి, ఇక్కడ రాస్తున్నా అండి ప్లేస్ సరిపోక. సో బలవంతుడు మధ్యలో కూర్చున్నాడు. సెకండ్ బిట్ ఆన్సర్ ఇదండి, ఫస్ట్ బిట్కి ఆన్సర్ ఇదండి. నెక్స్ట్ వన్, బలవంతుడు బలహీనుడికి మధ్యలో కూర్చున్న వ్యక్తి ఎవరు? బలవంతుడు ఎక్కడున్నాడండి, ఇక్కడ ఉన్నాడండి. బలహీనుడు ఎక్కడున్నాడండి, ఇక్కడ ఉన్నాడండి. బలవంతుడికి బలహీనుడికి మధ్యలో ఎవరన్నా ఉన్నారా? ఎవరు లేరండి. కాబట్టి ఆన్సర్ ఈజ్ నన్, ఎవరూ లేరు అని చెప్పేసి రాసుకుంటే సరిపోతుంది. బలవంతుడికి బలహీనుడికి మధ్యలో ఎవరు లేరు అని రాస్తే సరిపోతుందండి. ఓకేనండి. సో ఇప్పుడు నేను లాస్ట్ వీడియోలో పార్ట్ 1లో పార్ట్ 2లో ఒకే మోడల్ ప్రాబ్లమ్స్ ఎక్స్ప్లెయిన్ చేశాను. నెక్స్ట్ రేపు పార్ట్ 3 చెప్తానండి నెక్స్ట్ వీడియోలో. ఈ పార్ట్ 3లో ఇప్పుడు చెప్పిన మోడల్స్ కాకుండా వేరే మోడల్స్ వస్తాయండి. చాలా జాగ్రత్తగా ఫాలో అవ్వండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. మీ దగ్గర ఉన్న మెటీరియల్ దగ్గర పెట్టుకొని ఈ మోడల్లో ఇచ్చినటువంటి ప్రాబ్లమ్స్ అన్నిటికి కూడా సమాధానాలు రాసుకోండి. అప్పుడు ప్రాక్టీస్ చేసినట్లుగా ఉంటుందన్నమాట. ఓకేనండి. ఈ వీడియో కూడా మీకు నచ్చిందని భావిస్తున్నా. వీడియో నచ్చినట్లయితే ఒకసారి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ మా.